రైతులకు కౌలు రైతులకు ధాన్యం బకాయి సొమ్మును వెంటనే ఇవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం కలెక్టరేట్ ముందు రైతు సంఘాలు ధర్నా చేపట్టాయి. ధాన్యం బకాయి సొమ్ములు కోసం ఈ నెల 14న ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా నాయకులు ప్రకటించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి రైతులు, కౌలు రైతులు పాల్గొని కలెక్టరేట్ ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక పవర్పేటలోని అన్నే వెంకటేశ్వరరావు భవనంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, జిల్లాలోని రైతులకు, కౌలు రైతులకు ధాన్యం బకాయి సొమ్ములు 1450 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. ధాన్యం అమ్మి 2 నెలలు కావస్తున్నా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జిల్లా కార్యదర్శి ఈ నెల 14వ తారీఖున సోమవారం ధాన్యం బకాయి సొమ్ముల కోసం ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ధాన్యం బకాయిల కోసం ఇవాళ సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ధాన్యం బకాయి సొమ్ముల కోసం రైతులు గత 2 నెలలుగా కళ్ళుకు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ధాన్యం బకాయి సొమ్ములు మాత్రం రైతుల ఖాతాలకి జమ కావడం లేదు. రైతాంగం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కౌలు రైతులు, రైతులు కష్టపడి అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి పంట అమ్మితే 2 నెలలైనా సరే ఇవాళ ధాన్యం డబ్బుల్ని రైతాంగానికి ప్రభుత్వం అందించకపోవడం చాలా దారుణం, అన్యాయం చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు రైతాంగం ఎందుకంటే రబీ పంటకి సంబంధించి పెట్టుబడులన్నీ కూడా అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టారు. అప్పులు తీర్చాలి, కౌలు చెల్లించాలి. అలాగే ఇప్పుడు సార్వ పంట సాగు ముందుకు వచ్చింది. ఎరువులు, విత్తనాలు కొనుక్కుని మళ్ళీ సార్వ సాగుకి సన్నద్ధం కావాలి. కరోనా కష్టకాలంలో కుటుంబాలు గడవడం కష్టంగా ఉన్నది. ఈ పరిస్థితుల్లో ధాన్యం డబ్బులు ఇవ్వకపోవడం వలన రైతాంగం అల్లాడిపోతా ఉన్నారు. ఎప్పటికీ రైతు సంఘాలుగా రైతు భరోసా కేంద్రాల ముందు ధర్నాలు చేశాం, జిల్లాధికారులకు వినతిపత్రాలు ఇచ్చాం. అయినా సరే ప్రభుత్వం వైపు నుండి కనీసమైన స్పందన లేదు. అందుకోసమే సోమవారం ఏలూరు కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయాలని చెప్పేసి ఇవాళ రైతు సంఘాలుగా, కౌలు రైతు సంఘాలుగా మేము నిర్ణయించడం జరిగింది. రేపు సోమవారం ఉదయం 10 గంటలకు ఏలూరు కలెక్టరేట్ ముందు ధాన్యం బకాయిల కోసం జరిగే ధర్నాలో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు రైతు భరోసా కేంద్రాలు విత్తనాలు ఉన్నాయి కొనుక్కోండి అంటారు. ఆ రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే మీరు విత్తనాలు కావాల్సి వస్తే ముందే డబ్బులు చెల్లించాలని చెప్పేసి ఇవాళ రైతు భరోసా కేంద్రాల నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో, విత్తన రైతు భరోసా కేంద్రాల్లో ముందే డబ్బులు ఇచ్చి కొనుక్కోండి అని చెప్పేసి అంటా ఉన్నారు. మా ధాన్యం పట్టుకెళ్ళి 2 నెలలు అవుతా ఉంది, మాకు డబ్బులు ఎవరా, మీరు మాకు ధాన్యం సొమ్ములు ఎవరా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంటే మీకో విధానం, మాకో విధానం అని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే విడుదల చేసి 1450 కోట్ల రూపాయలు జిల్లాలోని రైతాంగానికి వెంటనే వాళ్ళ ఖాతాలకి, బ్యాంక్ ఖాతాలకి జమ చేయాలి. లేని పక్షంలో ఈ పోరాటం మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి ఇవాళ మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రేపు ఏలూరు కలెక్టరేట్ ధర్నా తర్వాత ప్రభుత్వం స్పందించి బకాయిలు ఇవ్వకపోతే ఎక్కడికక్కడ రోడ్లకి ఆందోళన కూడా సిద్ధమవుతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.